ప్రపంచం తెలుగు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో మొట్టమొదటి వినాయక చవితి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు వినాయక చవితి పండుగను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంక్షలు విధించడం యావత్ ప్రపంచం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షుడు పివిఎస్ రాజు జిల్లా రూరల్ బీసీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎం అక్కబాబులు మండిపడ్డారు జిల్లా బీసీల ఆర్గనైజ్ సెక్టర్ టీడీపీ మరి దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి తెలుగువారి మొట్టమొదటి పండుగ వినాయక చవితిని ఈ రోజు ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆపేమని ఆదేశించారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఒక కులంతోనో మతంలో కింద చెప్పట్లేదు. దీంట్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇది వినాయక చవితి అనేటువంటిది తెలుగువారి పండుగ ఎంత ముఖ్యమో ఈ వినాయక బొమ్మలపై ఆధారపడి శిల్పులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వారు ఎక్కడెక్కడి నుంచి వలస వచ్చి ఇదే పై రాష్ట్రాల నుంచి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బొమ్మల వ్యాపారం చేసి వాళ్ళ ప్రభుత్వం జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారి పరిస్థితి రోజు అధోగతి పాలైంది. అదేవిధంగా స్థానికులైనటువంటి ఈ బొమ్మలు చేసిన అనేక కులాల వారు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఆలోచన చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యంత్రాంగం వీరందరూ ఆలోచన చేసి తప్పకుండా మళ్ళా ఈ యొక్క వినాయక చవితి జరుపుకునేలాగా ఆర్డర్ అవ్వాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. మా తెలుగువాడి మనోభావాలు దెబ్బతీయని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుందాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. ఈరోజు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలు జరుపుకోకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇది ఎంతవరకు శుభమని ప్రశ్నిస్తున్నాను. అలాగే పెళ్లి అయినా ఏ శుభకార్యమైనా ఏం జరిగిన ముందుగా పూజించే వినాయకుడిది. వినాయకుడిని స్మరించి వినాయకుడితో హిందువులు ప్రారంభిస్తారు. అలాంటి వినాయక చవితిని జరుపుకోకూడదని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇది ఎంతవరకు శుభమని ప్రశ్నిస్తున్నాను. అలాగే ఆదివారం క్రిస్టియన్స్ అందరూ చర్చికి వెళ్లి వందలాది మంది దేవుని ప్రార్థిస్తారు. అలాగే శుక్రవారం ముస్లిం సోదరులందరూ వెళ్లి వాళ్ళ మతాన్ని వాళ్ళు పూజిస్తారు. కానీ అప్పుడు రాని కరోనా ఇప్పుడు హిందువులు వినాయక చవితి చేస్తే ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ వినాయక చవితి కోసం ఎందరో కళాకారులు శిల్ప కళాకారులు సంవత్సరాలు కొలది విగ్రహాలు తయారు చేసి ఈ పండుగ వస్తుందని ఎంతో సంతోషంగా ఉండి 10 రూపాయల వడ్డీలకే డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం మొదలుపెట్టి తయారు చేసి ఎదురు చూస్తారు. కానీ ఈ శిల్ప కళాకారులు అందరూ ఈ వినాయక చవితి ఆపేయడం వల్ల చాలా ఇబ్బంది పడి ప్రాణాలు కూడా కోల్పోయేంత వరకు వాళ్ళ పరిస్థితి వస్తుందని తెలియపరుస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాయక చవితి ఆదేశాలు ఇచ్చి వినాయక చవితి జరిపించుకోవాలని చెప్తారని కోరుకుంటూ అలాగే కోవిడ్ నిబంధనలతో అందరినీ మాస్క్ పెట్టుకుని అందరూ సాంప్రదాయంగా వినాయక చవితి జరిపించాలని కోరుకుంటూ
తెలియపరుస్తున్నాం. అలాగే సార్.